మనకి అదేదో సింధూరం సినిమాలు అనుకో తుపాకీ ఒకటి పట్టుకుని అవతల ఉన్న వాటి తుపాకీ మీద చేయస్తే నక్సలైట్ తుపాకీ మెచ్చేసి సంతోషపడిపోయి నిదానంగా వాడు నక్సలైట్గా మారిపోతుంటుంటాడు అమెరికాలో తుపాకులు కొనుక్కోవడం అనేది ఒక హక్కు అయిపోయింది అక్కడ ఎవరికైనా హక్కు ఉంది దాంతో ఒకటి కాదు రెండు కాదు రకరకాలైనటువంటి తుపాకులన్నీ అక్కడ బహిరంగ మార్కెట్టా అనమాట కాకపోతే వాటితో ఎవరిని చంపకూడదు ఆత్మరక్షణ కోసం వాడాలి కానీ ఈ మధ్యకాలంలో చూసాం కదా షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి చంపేయడం లేకపోతే కనుక రోడ్డు మీద కాల్చేయడం చేయడం లాంటి సంఘటనలు అంతకుముందు కూడా జరిగినాయి తల్లిదండ్రులు గాలి చేసినటువంటి పిల్లలు ఇట్లాంటి దాన్ని వ్యతిరేకించే వాళ్లే కానీ కంట్రోల్ చేసేవాళ్ళు ఎంతవరకు లేరు అట్లాంటి దశలో జో బైడెన్ ఒక ఎందుకు లేరు అంటే వాస్తవంగా ఈ ఆయుధ తయారీదారులే ప్రభుత్వాలని నడిపిస్తారు శాసిస్తారు మార్చేస్తుంటారు కాబట్టి ఎవరు ధైర్యం చేయలేదు మరి ఇప్పుడు జో బైడెన్ అయితే ఒక మంచి పని చేస్తున్నారు జో బైడెన్ కాల్స్ ఫర్ బ్యాన్ అన్ అసాల్ట్ వెపన్స్ చేంజెస్ కమ్ ఇన్ ద వేక్ ఆఫ్ షూటింగ్స్ ఇన్ జార్జియా అండ్ కొలరాడో అండ్ ఫోకస్ నాట్ జస్ట్ ఆన్ ట్రైయింగ్ టు లిమిట్ మాస్ షూటింగ్స్ బట్ ఆల్సో ఎట్ రెడ్యూసింగ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గన్ వైలెన్స్ లైక్ సూసైడ్స్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇది మంచి పని వాళ్ళని వాళ్ళు కాల్చుకు చచ్చిపోతున్నారు లేకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తున్నారు తర్వాత ఇట్లాగా బహిరంగ దాడులకి పాల్పడుతున్నారు బహిరంగ దాడులే కాకుండా ఇట్లా వ్యక్తిగతంగా కూడా ఆయుధాన్ని వినియోగించుకుని ప్రాణాలు తీసుకున్నటువంటి దశలో వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నారు ఏం జరుగుద్దో చూడాలి